నెల్లూరు జిల్లా కోవూరులోని కోనమ్మ తోటలో సజ్జ రాజేశ్వరి ఆమె కొడుకు ఇంటి వద్దనున్న పూరి గుడిసెలో నిద్రిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో కొడుకు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసి బయటకు వచ్చి చూడగా తల్లి రాజేశ్వరి ఆ గుడిసెలోనే ఉండిపోయింది. మంటలు ఎక్కువ కావడంతో ఇంట్లోకి వెళ్లి మతిస్థిమితం లేని తన తల్లిని బయటికి తీసుకురావాలని ప్రయత్నించగా మంటలు ఎక్కువగా ఉండడంతో లోపలికి పోలేకపోయారు. అప్పటికే రాజేశ్వరి సగభాగం కాలిపోయి మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ రామారావు, ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రాష్ట వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటన మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందన్నారు. ఈ ఘటనకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి, తన తండ్రి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 ఆర్థిక సహాయం అందజేశారని ఆయన తెలిపారు. సజ్జ రాజేశ్వరమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆమెకి అనారోగ్యంతో బాధపడితే మంచంలోనే ఉంది. ఆహారం కూడా ట్యూబ్ ద్వారా ఇస్తూ ఉన్నారు. అక్కడ పూరిపాకలో ఆమె మంచం మీద ఉండింది. వాళ్ళ అబ్బాయి ఆనందు ఇద్దరు అక్కడే ఉండేరు. మధ్యాహ్నం 2:30 కాబట్టి వాళ్ళు నిద్రపోయి ఉన్న తర్వాత బాగా కాలిపోయి సెగ వస్తూ ఉన్న తర్వాత ఆయన లేచి పరిగెత్తేసాడు. మొత్తం పూరిపాక మొత్తం కాలిపోవటం, ఆమె కూడా ముద్దగా మొత్తం కాలిపోయి ముద్దగ మాదిరి తయారైపోయింది. ఈ దుర్ఘటనకి చాలా విచారకరమని తెలియజేసుకుంటూ వాళ్ళ రాజేశ్వరమ్మ ఆత్మ శాంతి జరగాలని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ దుర్ఘటనకి చెల్లించిన మాజీ మంత్రివర్యులు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం 25,000 నల్లపట్టి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇస్తామని చెప్పి మా ద్వారా తెలియజేశారు. అది వెంటనే వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము.